రైట్, ఇంకా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పతా లేకుండా పోయారు. వైసీపీ ఓటమి పాలవడంతో రోజా చెన్నైకి వెళ్లిపోయారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె చాలా దూరంగా ఉంటున్నారు. 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గంలోనూ రోజా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. ఇక మరోవైపు ఢిల్లీలో జగన్ ధర్నాకు సైతం మాజీ మంత్రి రోజా హాజరు కాలేదు. దీంతో సొంత పార్టీ నుంచి ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించే, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రోజా 2 ఏళ్ల పాటు ఏపీ ఐఐసి చైర్మన్గా, మరో 2.5 ఏళ్ల పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులను అనుభవించారు. అధికారంలో ఉండగా వారానికి 2 సార్లు తిరుమల దర్శనం చేసుకున్న రోజాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోజా 100ల మందిని తిరుమల దర్శనానికి తీసుకువెళ్లారని విమర్శిస్తున్నారు. వరుస ఆరోపణలతో రాజకీయాలకు రోజా దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత వైసీపీ సర్కార్ భారీగా ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజా అక్రమ ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ జరిపించారని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిత్యం చంద్రబాబు పవన్ ను విమర్శించిన రోజా ప్రస్తుతం సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అన్న దానిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనను టార్గెట్ చేస్తారనే భయంతోనే రోజా చెన్నైకు వెళ్లిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైలెంట్ గా ఉంటే తనను ఎవరూ కూడా పట్టించుకోరని, తాను ఎవరికి కూడా టార్గెట్ కాకూడదు అన్న భావంతోనే రాజకీయాలకు, వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు మాజీ మంత్రి రోజా. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పతా లేకుండా పోయారు. వైసీపీ ఓటమి పాలవడంతో రోజా చెన్నైకి వెళ్లిపోయారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె చాలా దూరంగా ఉంటున్నారు. 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గంలోనూ రోజా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. ఇక మరోవైపు ఢిల్లీలో జగన్ ధర్నాకు సైతం మాజీ మంత్రి రోజా హాజరు కాలేదు. దీంతో సొంత పార్టీ నుంచి ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీకి చాలా దూరంగా ఉండటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రోజా 2 ఏళ్ల పాటు ఏపీ ఐఐసి చైర్మన్గా, మరో 2.5 ఏళ్ల పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులను అనుభవించారు. వైసీపీ ఓటమి పాలే అయిన తర్వాత నుండి రోజా అయితే ఇటు కనిపించడం లేదు. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, రోజా అసలు ఎక్కడా కూడా రాజకీయ ఫేజ్ లో కనిపించడం లేదు, దీన్ని ఎలా చూడాలంటారు మనం? రోజా చేసిన ఒక వ్యాఖ్యను మనం ఇందులో ప్రస్తావించాలి. ఇదేంటి, మంచి చేసే ఓడిపోయాం, మనం ఎందుకు సిగ్గుపడాలి, తలెత్తుకు తిరుగుదాం. ఇది ఆ రోజున రోజా ఓడిపోయిన తర్వాత తన ఎక్స్ లో చేసిన ఒకే వ్యాఖ్య. అంటే ఓడిపోయిన తర్వాత ఎలాంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం తలెత్తుకుని తిరుగుదాం, మంచిగా చేసాం కాబట్టి అనేది ఒక వ్యాఖ్య. కానీ ఆచరణలో చూస్తే ఎక్కడా కూడా రోజా ఎక్కడా కనిపించటం లేదు. ప్రధానంగా నగరిలో అన్నీ తానే, అంటే 2 విడతలుగా ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లోనో 2019లో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన రోజా ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు.
అంటే దీనికి ప్రధానంగా ఓటమి కారణాల్లో తను ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకున్నా సరే ఇప్పుడు ఆవిడ అనేక భయాలు వెంటాడుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రధానంగా ఆవిడ ఓడిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం నగరికి వచ్చారు. నగరికి వచ్చిన తర్వాత ఇద్దరం గురితో కలిసి వెళ్ళిపోయారు, వెళ్ళి తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తిగా చెన్నైలో ఉంటున్నారంటే అది కూడా స్పష్టమైన సమాచారం ఉండట్లేదు. చెన్నైలో ఉంటున్నారంటే ఉంటున్నారు, ఎందుకంటే ఒకే ఒక్కసారి ఓటమి తర్వాత వచ్చిన తర్వాత. అంటే నగరిలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అతిపెద్ద బంగ్లాన్ని ఏర్పాటు చేసుకున్నారు, డూప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మూడోసారి ఖచ్చితంగా 2024లో హ్యాట్రిక్ కొడతా అనేది రోజా నమ్మకం. కానీ ఇలాంటి నమ్మకాలన్నీ పూర్తిగా విరుద్ధంగా అక్కడ ఓటమి పాలయ్యారు. అది కూడా దాదాపు 40,000 పైగా పైచిలుకు ఓట్లతో ఆమె ఓటమి పాలయ్యారు. గాలి భానుప్రకాష్ పైన ఆమె ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడా కూడా, ఎందుకంటే తన నమ్ముకున్న వారే తన అన్యాయం చేశారనేది కూడా అనేక సందర్భాల్లో రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య నగరికి పూర్తికి దూరంగా ఆమె కనిపిస్తున్నారు. ప్రధానంగా అక్కడ జరిగే నగరంలో జరిగే తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే కాదు, మరోవైపు కార్యకర్తల సమావేశాలకు వాళ్ళకి మనోధైర్యం చెప్పాల్సిన అనేక మీటింగులు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు అంటే ఏదైతే పార్టీ ప్రధానంగా నిర్వహించే కార్యక్రమాలకి జగను ఢిల్లీలో చేసిన ధర్నాకు సైతం ఆవిడ హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు అనేక విమర్శలకు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఇంత దూరంగా మనస్తాపంతో ఉండాల్సిన అవసరం ఏముందనేది ప్రధానంగా కార్యకర్తల్లో ప్రశ్న కనిపిస్తుంది. మరోవైపు కీలకంగా ఏదైతే రోజాకు సంబంధించిన ఆమె ఏపీఐఏసీకి చైర్మన్గా వ్యవహరించారు, ఇండస్ట్రీలకు సంబంధించిన అనేక దాంట్లోన దీనిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత టూరిజం మినిస్టర్గా ఆవిడ పనిచేసిన కాలంలో కూడా అనేక ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఇవి రెండింటితో పాటు నగరిలోన సంబంధించిందే అనేక ఆరోపణలు, నగరిలోన ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఈ కుంభకోణాలపైన అనేక ఆరోపణలు ఆవిడ పైన వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఇద్దరు అన్నలు కూడా తిరుపతిలో ఉంటారు, వాళ్ళు ఎక్కువగా నగరిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఏదైతే ఇసుక ఉందో మరోవైపు మైనింగ్ ఉందో వీటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించారు వాళ్ళు. ఇందులో అనేక అక్రమాలు చోటు చేసుకుని అనేది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. అంటే ఈ మూడు విడతలుగా, ఒకటి ఏపీఐఎస్లో వచ్చిన ఆరోపణలు, తర్వాత టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో ఆవిడపై వచ్చిన ఆరోపణలు, మూడోది నగరిలో వచ్చిన ఆరోపణలు మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులోన దాదాపుగా అంటే టూరిజం మంత్రిగా ఉన్న కాలంలో ఏదైతే ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో జరిగిన నిర్మాణం ఏదైతే ఉందో ఋషికొండపైన, దానిపైన ఇప్పుడు ఆవిడే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ఆడుకుందాం ఆంధ్ర పేరుతో టూరిజం మినిస్టర్గా దాదాపు 120 కోట్ల రూపాయలతో 47 రోజుల పాటు నిర్వహించిన ఏదైతే ఆటాడుకుందాం ఈ పరిస్థితి ఉందో, దీన్ని పూర్తిగా ఆవిడ ఎన్నిటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి మధ్య కూడా ఖచ్చితంగా ఈవిడి సమాధానం చెప్పుకోలేక మాత్రమే దీనికి దూరంగా ఉంటున్నారనేది, అందుకనే నగరికి దూరంగా తన కార్యక్రమాలు ఉన్నాయనేది స్పష్టమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.